సమాజంలో ఆడపిల్లలు దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి సీతక్క. కుకట్పల్లి రెయిన్స్ హాస్పిటల్లో బోరంపేటకు చెందిన చిన్నారిని మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారతో కలిసి ఆమె పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చిన్నారి తండ్రి స్నేహితుడే ఈ ఘటనకు పాల్పడటం బాధను కలిగించిందన్నారు. చిన్న కుటుంబం, 4 సంవత్సరాల పాపను అదే ఇంట్లో అదే ఫ్లోర్లో ఉంటున్నటువంటి ఒక అంటే తండ్రికి దోస్తానంతో ఉండేటువంటి ఒక వ్యక్తి పాప మీద అత్యాచార యత్నం చేసి ఆమె బాడీని అంతా కూడా అత్యంత కిరాతకంగా కొరకడము, ఇచ్చడం, గిల్లడం ఇట్లాంటివన్నీ చేయడంతో పాప అపస్మారకమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం జరిగింది. వారి కుటుంబాన్ని నేను అదేవిధంగా మరి మా ఉమెన్ కార్పొరేట్ చైర్పర్సన్ బండి శోభారాణి గారు, అదేవిధంగా మా డైరెక్టర్ కాంతి విస్లి గారు మరియు డీడబ్ల్యూ గారు, మేము నిన్న కూడా మా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు కూడా వచ్చి సందర్శించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. సమాజంలో అంటే ఆడపిల్లల్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అంటే ఇండ్లల్లో నుంచి ఇండ్లల్లో కూడా సాక్షాత్తు తండ్రి దోస్తు, ఆ దోస్తు రూపంలో ఉన్నటువంటి ఒక కిరాతకుడు మరి పాపను ఒక బిడ్డలాగా చూసుకోవాల్సినటువంటి దుర్మార్గుడు ఆమె మీద ఇలాంటి దురాఘాతానికి పాల్పడ్డాడు. ఇది బయటికి రాగానే మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా పోలీస్ అధికారుల నుంచి కూడా స్పీడ్గా యాక్షన్ తీసుకొని వాడిని మరి జైలుకు పంపించడం జరిగింది. కేసు నమోదు చేసి ఈరోజు మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాప